ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ను రీచ్ అవ్వాలని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి బాలాంజనేయులు అన్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా నెల్లూరు జిల్లా అల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరానికి అల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 7,95,00,000 నిర్దేశించగా కేవలం 5,68,00,000 మాత్రమే వసూలు చేసిందని, దీనిపైన ప్రత్యేక దృష్టి ఉంచి టార్గెట్ ను రీచ్ అయ్యే విధంగా అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. ఇటీవల కొందరు స్టాంపులు వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ చేయించిన విషయం బయటికి వచ్చిన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఆయన, అలాంటి వారిపై కఠిన శిక్షలు పడే విధంగా ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే స్టాంపు వెండర్లు ఎక్కడ ఉండాలని నిర్దేశించామని, వారు అక్కడ మాత్రమే ఉండాలని ఆయన హెచ్చరించారు. ఈయన వెంట లక్ష్మీ ప్రసన్న తదితరులు ఉన్నారు. 7,98,00,000 టార్గెట్ ఇస్తే వాళ్ళు 5,68,00,000 అచీవ్ చేశారు. సో ఎందుకు పడిపోయింది రెవెన్యూ, ఎందుకు టార్గెట్ అచీవ్ కాలేదనే దాన్ని వెరిఫై చేసి మళ్ళీ ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసేదానికి ఏంటి, మార్కెట్ వాల్యూ రివీజన్ చేస్తే అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 10,17,00,000 ఇచ్చింది మళ్ళీ టార్గెట్ పెంచింది. సో ఈ 10,17,00,000 రెవెన్యూ అచీవ్ చేయడానికి వీళ్ళకి ఏ విధంగా అయినా సెక్షన్ వస్తే ప్రభుత్వం నిర్దేశించినటువంటి 4,00,000 సాధించగలరు, వాటన్నింటి వెరిఫై చేయాలి. ఆ విధంగా అయినా సెక్షన్ వచ్చి అది మొత్తం మనకి ఏమన్నా పొటెన్షియల్ ఉందా అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర వస్తుంది ఒకటి మన ఈ ఆఫీస్ వర్క్ సంబంధించి, ఇప్పుడు ఏమన్నా దగ్గర ఎయిర్పోర్ట్ అంటే మనకి ఎయిర్పోర్ట్ ఏమన్నా వస్తే ఈ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ ట్రాన్సాక్షన్స్ పెరిగి ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రెవెన్యూ పెరిగేదానికి అవకాశం ఉంది. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్దేశించినటువంటి లక్ష్యాలను సాధించేదానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తనిఖీ చేయటం జరుగుతుంది. అసైనింగ్ అయింది. తర్వాత ఈ అమ్మాయి వచ్చి, మేడం నాది ఫోర్జరీ సంతకండి, రిజిస్ట్రేషన్ ఆపండి అని అర్చించి అప్పుడు చూశాను డబ్బు డాక్యుమెంట్ తీసుకొని, అంటే మనకు తరపు అందుకని ఇంకా అక్కడే ఆపేసుకున్నాం. అమ్మాయి పోయి పెడతానని ఇచ్చింది సార్, నేను ఇస్తున్నాను కంప్లైంట్, సో ఆపేయండి మేడం అని చెప్పి మనకు అది చేయించి. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ ధ్వజారోహణం, 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, స్వామి అమ్మ
అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.